ABN World YouTube channel subscribe చేసి notifications కోసం bell button నొక్కండి. విదేశీ టీకాలు సురక్షితమో కాదో తేల్చేందుకు భారత్లోనూ ఓ అధ్యయనం చేపడతామని కొద్ది రోజుల క్రితం కేంద్రం విస్పష్ట ప్రకటన చేసింది. టీకాల విషయంలో ప్రభుత్వం ఎంత జాగ్రత్తగా ఉంటోందో స్పష్టం చేసిన ప్రకటన ఇది. ఈ క్రమంలోనే భారత్ ఔషధ నియంత్రణ సంస్థ సిడిఎస్ఈఓ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. రష్యా టీకా స్పూత్నిక్ వీక్ సంబంధించి భారత్లో క్లినికల్ ట్రయల్స్ జరిపేందుకు రెడ్డిస్ ల్యాబ్స్ చేసిన దరఖాస్తును వెనక్కు పంపించింది. ఇది సురక్షితమని తేల్చేందుకు వీలుగా తొలుత చిన్న అధ్యయనాన్ని చేపట్టాలని రెడ్డిస్ ల్యాబ్స్ కు సూచించింది. రెడ్డిస్ ల్యాబ్ కు దరఖాస్తుని పరిశీలించేందుకు సిడిఎస్ఈఓ నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. స్పూత్నిక్ వీకి సంబంధించి జరిగిన క్లినికల్ ట్రయల్స్ సమాచారాన్ని మొత్తాన్ని కమిటీ క్షుణ్ణంగా పరిశీలించింది. ఈ సమాచారాన్ని బట్టి ఇది పరిమిత స్థాయిలో జరిగిన అధ్యయనమని కమిటీ ప్రాథమికంగా అంచనాకొచ్చింది. దీని ఆధారంగా వ్యాక్సిన్ సురక్షితమా కాదా, ఆశించిన పనితీరు కనబరుస్తుందా లేదా అనేది ఖచ్చితంగా చెప్పలేమని కమిటీలోని నిపుణులు భావించారట. అంతేకాకుండా ఈ అధ్యయనంలో భారత్ కు సంబంధించిన సమాచారమేదీ లేదని కూడా కమిటీ గుర్తించింది. దీంతో భారతీయులపై ఇది ఎలా పనిచేస్తుందో తెలుసుకునేందుకు ముందుగా పరిమిత స్థాయిలో ఓ అధ్యయనం జరిగితే బాగుంటుందని కమిటీ భావించిందట. అందరికంటే ముందుగా కరోనా టీకా తయారు చేశామని చెబుతున్న రష్యాకు ఇది గట్టి ఎదురుదెబ్బేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. విస్తృత స్థాయిలో క్లినికల్ ట్రయల్స్ ఏమీ నిర్వహించకుండానే రష్యా దీన్ని విడుదల చేసింది. అప్పట్లో ఈ విషయమై పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగాయి. అయితే రష్యా తన నిర్ణయాన్ని సమర్థించుకునే ప్రయత్నం చేసింది. అడినో వైరస్ వెక్టర్ ఆధారంగా దీన్ని రూపొందించామని, దశాబ్దాలుగా వినియోగంలో ఉన్న ఈ వెక్టర్ సురక్షితమని ఇప్పటికే ఎన్నో అధ్యయనాలు రుజువు చేశాయని చెప్పుకొచ్చింది. ఈ క్రమంలోనే భారత్లో స్పూత్నిక్ వీని పరీక్షించేందుకు రష్యా ప్రభుత్వం పెట్టుబడుల సంస్థ రెడ్డిస్ ల్యాబ్ తో ఒప్పందం కుదుర్చుకుంది. కానీ ఈ విషయమై భారత్ తాజాగా తీసుకున్న నిర్ణయంతో రష్యా స్పీడ్ కు బ్రేకులు పడ్డట్టయింది. రష్యా భారత్ కు చిరకాల నేస్తం. అలీనోద్యమంలో భాగంగా భారత్ అమెరికా రష్యాలకు సమదూరం పాటించిన రష్యా మన విధానాల్ని గౌరవించింది. అవసరమైన సమయాల్లో మనకు మద్దతుగా నిలిచింది. అంతేనా, భారత్ అణుపరీక్ష నిర్వహించినప్పుడు కూడా రష్యా తన మద్దతును కొనసాగించింది. ఇక రక్షణ రంగంలో రష్యా మనకు ఎంతటి కీలక భాగస్వామో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రష్యాతో ఇంతటి గాఢమైన స్నేహబంధం ఉన్నప్పటికీ ప్రజారోగ్యం విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని భారత్ ఈ నిర్ణయం ద్వారా స్పష్టం చేసినట్లయింది. ABN World YouTube channel subscribe చేసి notifications కోసం bell button నొక్కండి.